హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హైదరాబాద్ హోమ్ మేకర్. ఈ వీడియోలో ఈవినింగ్ స్నాక్ ఐటెమ్గా తినే కారపూస ఏ విధంగా ఇంట్లో ఓన్లీ 15 మినిట్స్లో చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద ప్లేట్ తీసుకుని అందులో జల్లెడ పెట్టాలి. జల్లెడలో మనం ఈ పిండ్లన్నీ జల్లించుకుంటే పిండి చాలా బాగా కలుపుకోవచ్చు. ఇందులో ఒక 2 డబ్బాలు శనగపిండి తీసుకోవాలి. పట్టించుకున్న శనగపిండి చేస్తే చాలా బాగా వస్తాయి కారపూస. 2 డబ్బాలకి 1/2 డబ్బా బియ్యపిండి తీసుకోవాలి. ఇది కూడా పట్టించుకున్నవైతేనే బాగుంటుంది. దీంట్లో రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. కొలత ప్రకారం ఉప్పు 1/2 స్పూన్, కారం 1 స్పూన్ వేయాలి. 1/2 టేబుల్ స్పూన్ వాము మిక్సీలో వేసి ఇందులో కలపాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ బాగా పొగర్చేటట్టు వేడి చేసుకుని ఇది మనం కలుపుకునే పిండిలో పోసుకుంటే కారపూస గుల్లగా వస్తాయి. కారపూస క్రిస్పీగా రావాలంటే తప్పకుండా ఈ విధంగా వేడి మరిగే ఆయిల్ వేయాలి. ఆయిల్ పిండిలో బాగా కలిసేటట్టు ఈ విధంగా కలపాలి. కలిపితేనే కారపూస చాలా గుల్లగా వస్తుంది. ఇప్పుడు నీళ్లు కొద్ది కొద్దిగా కలుపుకుంటూ పిండి అంతా జాగ్రత్తగా ఉండేలాగా కలుపుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఇప్పుడు పిండి అంతా ఈ విధంగా మరీ టైట్గా కాదు, మరీ లూజ్గా కాదు, మీడియంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆయిల్ సైమల్టేనియస్గా వేడి చేసుకోవాలి. కారపూస చేయడానికి సన్నటి హోల్స్ ఉండే చక్రాల గిద్ద తీసుకోవాలి. ఇప్పుడు చేయి తడి చేసుకుంటూ పిండి మొత్తం ఇందులో కొంచెం కొంచెంగా నింపాలి. ఆయిల్ వేడి చేసేటప్పుడే పక్కన ఈ విధంగా పెద్ద స్టీల్ ప్లేట్ తీసుకుని అందులో ఒక టిష్యూ పేపర్ వేయాలి. న్యూస్ పేపర్ అసలు వాడకూడదు. టిష్యూ పేపర్ వల్ల ఆయిల్ అంతా అబ్జర్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు పిండి ఇందులో జాగ్రత్తగా ఒత్తుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కారపూస వేయించుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదు. ఈ విధంగా వేగేటప్పుడు బెండ్ కాకుండా ఉండాలి, అప్పుడే వేగినట్టు. ఈ విధంగా పట్టుకుంటే స్టిఫ్గా ఉంటే వేగినట్టు దీన్ని రెండో వైపు కూడా తిప్పి వేయించాలి. ఇది బాగా రెండు వైపులా ఎర్రగా వేగాక ఈ విధంగా జాగ్రత్తగా పట్టుకుని ఆయిల్ అంతా కారిపోయేటట్టు చూసి దీన్ని పక్కనే ఉన్న టిష్యూ పేపర్ మీద వేసుకోవాలి. ఆయిల్ అస్సలు లేకుండా మొత్తం ఈ విధంగా తీసేయాలి. తీసేశాక టిష్యూ పేపర్ మీద వేయాలి. మిగిలిన చిన్న పీసెస్ కూడా ఈ విధంగా తీసేయాలి. సో ఈ విధంగా మిగిలిన పిండి అంతా కూడా గిద్దెల్లో నింపి మొత్తం కారపూస అంతా వేయించుకోవాలి. వేయించి జాగ్రత్తగా టిష్యూ పేపర్ మీద వేస్తే ఇది ఆల్మోస్ట్ 10 డేస్ వరకు నిల్వ ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎంతో టేస్టీ క్రిస్పీ కారపూస ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మంచి ఆయిల్ వాడితే ఇది 10 డేస్ పైనే నిల్వ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో.